ఈ అవినీతిలో అక్రమాలలో మీకు ఏమైనా వాటా ఉందా? ఈ చేసిన అప్పుల సంగతి మీకు తెలుసా? మిమ్మల్ని ఉద్యోగ సంఘాల నాయకులుగా ఎన్నుకున్నది ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి. సంస్థలో దోపిడీ జరుగుతుంటే సంస్థల మీద వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోసుకుంటుంటే సమర్థించడానికి కాదని ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుల ఊపిలో కూరుకుపోవడానికి ఇదొక ఉదాహరణ. రెండవది, ఈ అసమర్థ అనుభవం లేని అధికారుల వల్ల అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసి ఈ భారాన్ని వినియోగదారుల మీద మోపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మన తెలంగాణ విద్యుత్తు శాఖకు రాసిన లేఖ ఇది. ఈ లేఖ సారాంశం ఏంటంటే, తెలంగాణ విద్యుత్తు శాఖ ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి విద్యుత్తు సరఫరా చేస్తుంది. ఈ విద్యుత్తు సరఫరా చేయడానికి సంవత్సరానికి ఒప్పందం చేసుకోవడానికి వాళ్ళకు అవసరమైన విద్యుత్తును ఇవ్వడానికి 7 రూపాయల 10 పైసలు పర్ యూనిట్ ఛార్జ్ చేస్తామని వాళ్ళు రాస్తే, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ సంస్థకు రాసిన లేఖ, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 4 రూపాయల 74 పైసలకే మాకు విద్యుత్ ఇస్తుంది, బహిరంగ మార్కెట్లో మాకు 5 రూపాయలలోపే విద్యుత్ అందుబాటులో ఉంది, మీరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రజల కోసం పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వేకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాల్సింది వదిలేసి 7 రూపాయల 10 పైసలకు యూనిట్ సరఫరా చేస్తా అంటే మా మీద అత్యధిక భారం పడుతుంది, కాబట్టి మేము మీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయము, మేము అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచో లేకపోతే ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థల నుంచి 5 రూపాయలలోపే కొనుగోలు చేస్తాం, మీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని రాసిన లేఖ. ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి, గోపాలరావు గారు సమర్థవంతంగా సంస్థ నిర్వహించుంటే తక్కువ ధరలకు విద్యుత్తు కొని వినియోగదారులకు కూడా తక్కువ ధరకే సరఫరా చేసి ఉండేవాళ్ళు. అలా చేయకుండా మీరు మీ అవినీతికి పాల్పడి అధిక ధరలతోని విద్యుత్తు కొనుగోలు చేయడం వల్ల మీ వినియోగదారులకు కూడా, మీ దగ్గర ఉన్న కస్టమర్లకు కూడా మీరు అత్యధిక ఛార్జ్ చేస్తామంటే ఆ ఛార్జీలకు మేము తల వంచలేదు, మీతో ఒప్పందాలు రద్దు చేసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఈ లేఖను అబద్ధమని మీరు అనగలరా? నేను అడుగుతున్న ప్రభాకర్ రావు గారు, మన పక్కనే మొన్నటి వరకు మనతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ 4 రూపాయల 74 పైసలకు విద్యుత్తును ఎలా సరఫరా చేయగలుగుతుంది? తెలంగాణ విద్యుత్ శాఖ 7 రూపాయల 10 పైసలకు విద్యుత్తును సరఫరా చేస్తామని ఏ రకంగా అంటుంది? ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? పక్కల తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళని కాదని మీ దగ్గర ఎందుకు కొనుక్కుంటారు? మీకు అత్యంత నమ్మకమైన, అత్యధికంగా విద్యుత్తు వినియోగించి అదేవిధంగా సరైన సమయంలో బిల్లులు చెల్లించే సౌత్ సెంట్రల్ రైల్వే మీ నుంచి ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఇది సంస్థకు నష్టం కాదా? ఇంత నష్టంతో కూడుకున్న నిర్ణయాన్ని మీరెందుకు ఈ రకంగా ముందుకెళ్తున్నారో తెలంగాణ సమాజానికి ప్రభాకర్ రావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శాఖ మంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇంకొక రకం, ప్రైవేటు కొనుగోళ్ళ ఇచ్చే మామూళ్ళలో జోగుతూ ఆ మత్తులో మునిగిపోతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న బొక్కుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి, వాటి సామర్థ్యము ప్రతి సంవత్సరం లెక్క చేయడం జరుగుతుంది. అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, సంస్థ నిర్మాణం చేసిన తర్వాత ఒక సంవత్సరము ఉదాహరణకు 100 మెగావాట్ల సామర్థ్యంతో సంస్థను నిర్మిస్తే 100 మెగావాట్లు సంవత్సరం మొత్తం విద్యుత్ ఉత్పత్తి చేస్తే మధ్య మధ్యలో ఏదైనా సమస్య వచ్చి బ్రేక్ డౌన్ చేసి కానీ లేదా ఏదైనా సర్వీసింగ్ కోసం ఆపి కానీ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 80% విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 80% ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ అంటారు, పిఎల్ఎఫ్ అంటే ఒక సంస్థ నిర్మించిన తర్వాత దాని పూర్తి సామర్థ్యంలో ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగిందో లెక్కలు ఇవి. ఇవి అధికారిక లెక్కలు. తెలంగాణ రాకముందు 80%+ విద్యుత్తును ఉత్పత్తి చేసిన ఈ ప్లాంట్స్
తెలంగాణ వచ్చిన తర్వాత 69% పడిపోయింది. దీని వెనకాల సాంకేతికత లేదు, కక్కుర్తున్నది. ఈ కక్కుర్తి ఏందంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమస్త విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేటు వాళ్ళు ఇచ్చే లంచాలకు మరిగి అత్యధికంగా విద్యుత్ ప్రైవేట్లు కొనుగోలు చేస్తారు. దానికి ఉదాహరణ 2016 ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25 వరకు ఒక 10 రోజుల వివరాలు పాత్రికే మిత్రులకు నేను ఇచ్చిన. ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తిని ప్రతిరోజు ఏ రకంగా తగ్గించుకుంటూ వచ్చిండ్రు, ప్రైవేట్లో ఏ రకంగా అధికంగా కొనుగోలు చేసుకుంటూ పోయారు. అంటే దీన్ని బ్రేకింగ్ డౌన్ అంటే మొత్తము సంస్థను ఏదో ఒక సమస్యను అడ్డం పెట్టి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఆపేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిని వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేట్గా అత్యధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఏమన్నా అంటే అత్యవసరం ఉంది, రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలి కాబట్టి ఎంత ధర అయినా మేము చెల్లించి కొంటామంటాడు. అంటే రైతుల యొక్క సెంటిమెంటును విద్యుత్ అవసరాలను కేసీఆర్ గారు కరెక్టే కరెన్సీ నోట్ల కట్టల కోసం ఉపయోగించుకుంటుండు. నేను అడుగుతున్న సమైక్య రాష్ట్రంలో 85% విద్యుత్ ఉత్పత్తిని సాధించిన సామర్థ్యం ఉన్న సంస్థలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు 69% పడిపోయినాయి? దీనికి కారణం ఎవరు? మీరు ఎప్పుడైనా విచారణ చేసిందా? ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం తగ్గడం వల్ల మీరు ఎంత మేరకు ప్రైవేట్ల అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిండ్రో లెక్కలు బయట పెట్టగలరా అని చెప్పి నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, సమర్థుడైన ప్రభాకర్ రావు గారిని నేను అడుగుతున్నా. నీ సమర్థత ఆగస్టు 2016 15 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో నేను నీ ఉత్పత్తి సామర్థ్యం, నువ్వు ప్రైవేట్లో కొనుగోలు చేసిన సామర్థ్యాన్ని ఈరోజు వివరాలను బయట పెడుతున్నా. మీరు నిజాయితీ గల అధికారులే కదా, ఈ వివరాలను కాదనగలరా? వీటిని ఛాలెంజ్ చేస్తారా? మీ దగ్గర ఉన్న వివరాలు మొత్తం ఈ 4 సంవత్సరాలు ప్రతిరోజు ఎంత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఉత్పత్తి చేసిండ్రు, ఎంత విద్యుత్తును ప్రైవేటు కొనుగోళ్ల ద్వారా మీరు కొనుగోలు చేసిండ్రు మీరు చెప్పగలరా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించకుండా ఈరోజు అదే సంస్థలో చిన్న హోదాలో పనిచేసిన వాళ్లకు అంత పెద్ద పదవి ఇస్తారా? నిన్న మొన్న మాట్లాడితే సమర్థవంతమైన అధికారులు 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇచ్చినమంటారు. నేను అడుగుతున్న పాత్రికేయ మిత్రుల, పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ జాయిన్ అవుతాడు, 35 సంవత్సరాలు పోలీస్ శాఖకు సేవలు అందిస్తాడు. ఆ హోంగార్డును తీసుకెళ్లి జిల్లా ఎస్పీగా ఎవడన్నా నియమిస్తాడా? పోని పోలీస్ సంస్థలో ఎస్ఐగా చేరిన అతను డిఎస్పీగా రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయినాక 35 సంవత్సరాలు శాఖలో పనిచేసిండని ఈ రిటైర్ అయిపోయిన డిఎస్పీని డీజీపీ తెలంగాణగా నియమిస్తారా? ఇది సాధ్యమా? ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించండు. ప్రభాకర్ రావు అనే అతను అకౌంట్స్ లో సెక్షన్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి అకౌంట్స్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యిండు. రఘుమారెడ్డి సిజిఎం చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో రిటైర్ అయ్యిండు. గోపాలరావు సిజిఎం గా రిటైర్ అయ్యిండు. అదే శాఖలో పనిచేసిండు. వాళ్లకు ఒక అంశానికి సంబంధించిన దాంట్లో సెక్షన్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి ఒక హోదాలో రిటైర్ అయిపోయిండు. 35 సంవత్సరాలు పనిచేశారు. కానీ సీనియర్ ఐఏఎస్ లో నియమించాల్సిన హోదాల వాళ్ళని శాఖలు పనిచేసిందని నియమిస్తాడా? అదే శాఖలో అటెండర్ గా చేసిన సిఎండిగా చేయగలడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. రోజు మీరు రిపోర్టింగ్ చేయడానికి వచ్చిన రిపోర్టర్ రోజు మీ కారు డ్రైవర్ ఉంటాడు, ప్రతిరోజు మీతోనే ఉంటాడు, మీతోనే కారు తోలుతాడు, మీతోనే వస్తాడు. మిమ్మల్ని మానేపించి మీ యాజమాన్యాలు వాళ్ళతో రిపోర్టింగ్ చేయిస్తాయా? ఇది ఎట్లున్నది అని అంటే మేము తప్పులు పడితే వాళ్ళు శాఖలు ఇన్నేళ్ళ అనుభవం ఉంది అంటారు. అవునయా, ఇన్నేళ్ళ అనుభవం ఉంది, ఏ హోదాలు ఉంది? హోంగార్డ్ 35 ఏళ్ళు పనిచేస్తే జిల్లా ఎస్పీ అవుతాడా? డిఎస్పీగా రిటైర్ అయిన అధికారి డీజీపీగా నియమిస్తాడా? ఎవడైనా తలకాయ ఉన్నాడు? ఈ 3 అధికారులకు కూడా సిఎండి అనే హోదా లేదు. దానికి ఉదాహరణ నేను చెప్తున్నా, ప్రభాకర్ రావు గారు అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నప్పుడు రమేష్ అని రాజస్థాన్ ఐఏఎస్ క్యాడర్ అధికారి డెప్యుటేషన్ మీద
తెలంగాణ వాది కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి తెలంగాణకు సేవలు అందించాలని తెలంగాణ ట్రాన్స్కోలో జేఎండీగా ఉన్నాడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా. ఆయన కింద పనిచేసిన ప్రభాకర్ రావు గారిని ఆయనకు సీఎండీగా నియమించారు. నిన్నటి వరకు ఫైళ్లు పట్టుకుని తన ముందల నించున్న అధికారిని తన పై అధికారిగా నియమించడంతో రమేష్ అనే అధికారిని తన డెప్యుటేషన్ క్యాన్సిల్ చేపించుకొని రాజస్థాన్కి వెళ్ళిపోయాడు. నిన్నటి వరకు నా ముందల పనిచేసిన అధికారి నాకు బాస్ అయి కూర్చున్న తర్వాత నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఏ రకంగా పనిచేయగలను ఇక్కడ అని చెప్పి తెలంగాణ కోసం సేవలు అందిద్దామని వచ్చిన ఒక అధికారి తన కింద చాలా కింది హోదాలో పనిచేసిన అధికారిని తనకు బాస్గా నియమించడం వల్ల ఆ అధికారి తెలంగాణలో ఉన్న డెప్యుటేషనే రద్దు చేసుకుని తన స్వరాష్ట్రానికి వెళ్ళిపోయింది. తన యొక్క ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో ఆ రాష్ట్రానికి, అంటే అదే శాఖలో అంతకంటే అధిక అనుభవం ఉండి అంతకంటే పెద్ద హోదాలో పనిచేసిన అధికారుల మీద అన్నిటికంటే పెద్ద కుర్చీలో ప్రభాకర్ రావు గారిని కూర్చోబెట్టడం వల్ల సమర్థవంతమైన ఐఏఎస్ అధికారులు అందరూ కూడా బదిలీ చేయించుకొని వెళ్ళిపోయిన అవన్నీ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు ఈ సంస్థ ఏ రకంగా పనిచేస్తుందో వీటన్నిటిని పరిశీలించడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను తీసుకొచ్చారు 1998లో. అంటే విద్యుత్ సంస్థల యొక్క సామర్థ్యాన్ని, పనితనాన్ని, విద్యుత్ ధరలను నియంత్రించడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియమించారు స్టేట్కు, సెంట్రల్కి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్టేట్లో ఉంటుంది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళు చేసే తప్పిదాలను సమర్థిస్తలేరని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఆ హోదాలు ఫిలప్ చేయకుండా ఖాళీగా పెట్టారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా నియమించాలంటే కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ హోదాగా చేసి ఉండాలి, లేకపోతే జడ్జిగా చేసి ఉండాలి. ఆ హోదా ఉన్న అధికారులను అక్కడ నియమించాలి, దాదాపుగా సీనియర్ అధికారులను మెంబర్స్గా నియమించాలి. వాళ్ళందరూ ఈ ప్రభుత్వం చేస్తున్న, తెలంగాణ విద్యుత్ శాఖ చేపడుతున్న చర్యలను అన్నిటిని కూడా ఆడిట్ చేసి టైం టు టైం రిపోర్ట్లు ఇచ్చి తప్పిదాలను సవరించి వాళ్ళు ఆమోదించిన తర్వాతనే విద్యుత్ శాఖ ముందుకెళ్లాలి, ఇది నియమ నిబంధన. ఇలా ఖాళీలన్నీ అక్కడ అట్లే పెట్టిండు. రెగ్యులేటరీ కమిషన్కు చైర్మన్ లేడు, మెంబర్స్ లేరు, ఎవరు లేరు. అక్కడ ఎవరినైనా సీనియర్స్ నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న తప్పిదాలను సమర్థించలేరు కాబట్టి అందులో కూడా ఖాళీలు పెట్టిండు కేసీఆర్ గారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని తప్పిదాలు, ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటే వీటన్నిటిని బయట పెడితే ముఖ్యమంత్రి గారు ఉల్కరు పల్కరు బెల్లం కొట్టిన రాయలెక్క ప్రగతి భవన్లో కూర్చుంటాడు. సంబంధిత అధికారి ప్రభాకర్ రావు గారు బయటకు వస్తాడు, మా మనోధైర్యం దెబ్బతిన్నది, మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు, అంటే మీరు 1000 కోట్లు దోపిడీ చేస్తే మేమేం అనొద్దా, మీ అసమర్థతను మేము ప్రశ్నించొద్దా, అసలు మీకు ఏ హోదా ఉందని ఆ హోదాలో నియమించినో మీ హోదాకున్న అనుభవం ఏందో మేము అడగొద్దా. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వంలో జీవోలు ఉన్నాయి, రిటైర్ అయిపోయిన అధికారులను రెగ్యులర్ పోస్టులలో పెట్టకూడదని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కేసీఆర్ కాదని మిమ్మల్ని నియమించినప్పుడు నా సంస్థకు జరుగుతున్న నష్టాన్ని మేము ప్రశ్నించొద్దా? నీ సంతకాల వల్ల కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతుంటే మేము అడగొద్దా తెలంగాణ ప్రజల తరఫున? మేము అడిగితే శాఖకు సంబంధించిన అధికారులు మేం కాలుస్తాం, ఏక్తాం, పీక్తాం, రేవంత్ రెడ్డి ఇంటి కరెంట్ కోస్తామని అంటారు. నేను అడుగుతున్న ఒక ఆయన పేరేందో శివాజీ. శివాజీ గారు ఒక్క మంచి మాట చెప్తాను, నీ హోదా డిఇ కాళేశ్వరం లిఫ్టులని బాధ్యత, అందులో జరిగిన కొనుగోలు ఏవైతే సిమెంట్స్ ఉన్నాయో కొన్న యంత్రాలు ఏంటివి, నువ్వు చెల్లించిన బిల్లులు ఏంటివి, దీని మీద ప్రభాకర్ రావు గారు నిన్ను పట్టుకున్నది ఏంటో నాకు తెలిసాయా? నేను ఇప్పుడు మీ జోలికి రాదలుచుకోలేదు శివాజీ, గుర్తుపెట్టుకో, మళ్ళీ వస్తా నీ దగ్గర. రమేష్ కుమార్ నువ్వు గచ్చిబౌలిలో చేస్తున్న ఉద్యోగం నాకు తెలుసు, అక్కడ జరిగిన తతంగం నాకు తెలుసు, దాని మీద విచారణను అడ్డం పెట్టుకొని ప్రభాకర్ రావు గారిని మీద ఒత్తిడి చేసి నిన్న ర్యాలీలో పాల్గొనడానికి ఏ రకమైన ఒత్తిడి చేసిండో కూడా నాకు తెలుసు. ఇక మీరు ఇద్దరు ఇది గుర్తుపెట్టుకోరు. నా ఇప్పుడు నా ఆలోచన కానీ, నా పరిధి కానీ, నా చర్చ కానీ మీరు కాదు. మీరు ఇంకా ముందుకెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. 70,000 మందిలో 70 మంది కూడా ప్రభుత్వం తరఫున. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.